నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా సంస్కృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇక ఈ పర్యటనలో భాగంగా రోడ్డు మార్గాన హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి గుమిడిదల, నర్సాపూర్, కౌడపల్లి మీదుగా మెదక్ చేరుకునున్నారు సీఎం కేసీఆర్. ఇక మెదక్ సిఎస్ఐ చర్చి గ్రౌండ్ లో లక్ష మందితో ప్రగతి శంకరవం సభలో పాల్గొంటారు. అనంతరం దివ్యాంగులకు 3116 నుంచి 4116కు పెంచిన పెన్షన్ను పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్. అలాగే టెక్ దాట్ బీడీల కులవృత్తుల కార్మికుల పెన్షన్ పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు మంత్రి హరీష్ రావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు చాలా రోజుల ముందు ఒకేసారి 100కి పైగా అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర బీఆర్ఎస్ కే తప్ప మరే పార్టీకి లేదని అన్నారు. అభ్యర్థుల ఖరారుతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్లు ఉత్సాహం ఊరకలెత్తుతుందని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్త కలెక్టరేట్ లో ఫిన్షన్ల పంపిణీ ప్రారంభిస్తారు. ఆపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగే ప్రగతి నివేదన సభలో ప్రసంగిస్తారు మంత్రి హరీష్ రావు, మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మణ్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బహిరంగ సభస్థలిని పరిశీలించి కలెక్టర్ ఎస్పీ అధికారులకు తగు సూచనలు చేశారు. మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన అభ్యర్థులను అనౌన్స్ చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో భారీగా స్వాగత ఏర్పాటు చేశారని చెప్పాలి. ఆయన 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరతారు. ప్రగతి భవన్ నుంచి ఆయన తన కాన్వాయ్ లో అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాకు ఎంటర్ అవుతారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్లో అక్కడ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నేతృత్వంలో భారీ స్వాగత ఏర్పాట్లు అయితే చేశారు. మరోసారి మైపాల్ రెడ్డికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడైతే పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడికి కళాకారులు అయితే చేరుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. అక్కడ ఆయన స్వాగతం పలుకుతారు. సీఎం అక్కడ ఉన్నటువంటి స్వాగతం చెప్పడానికి వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. అక్కడి నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ చేరుకుంటారు. నర్సాపూర్ లో కూడా భారీగా స్వాగత ఏర్పాట్లు అయితే చేశారు సీఎం కు. ఆ తర్వాత నేరుగా మెదక్ చేరుకుంటారు. మెదక్ లో ఇటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం లంచ్ కార్యక్రమం ఉంటుంది. లంచ్ తర్వాత ఇటు సమీకృత కలెక్టర్ కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన ఇటు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి హరీష్ రావు 2 రోజులుగా ఇక్కడే మకాం వేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఈ కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత సిఎస్ఐ గ్రౌండ్ లో సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి కూడా సీఎం మాట్లాడబోతున్నారు. ఈ సభలో 2 కీలక అంశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. దివ్యాంగులకు పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వం మరో 1000 రూపాయలు పెంచింది. దాన్ని సీఎం చేతుల మీదకి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు బీడీ కార్మికులకు మాత్రమే ప్రభుత్వం 2016 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. దానికి సంబంధించి అందులో పనిచేసినటువంటి టేకేదారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టేకేదారులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ఈ రోజు ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా ఈ ఒక సభకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే దాదాపు 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రకటించిన తర్వాత జరుగుతున్న సభ కాబట్టి ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారు అనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా సీఎం ఇటు గజ్వేల్ లో కావచ్చు, అదేవిధంగా
కామారెడ్డి రెండు చోట్ల కూడా పోటీ చేస్తానని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి ఆయనపై వ్యతిరేకంగా కామెంట్స్ వస్తే గజ్వేల్లో ఓడిపోతున్నారు కాబట్టి ఆయన కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. ఆ విమర్శలను కూడా ఇటు సీఎం కేసీఆర్ తిప్పికొట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అన్ని చోట్ల కూడా దాదాపుగా సిట్టింగ్ లకు మెజారిటీగా కేటాయించారు. గతంలో ఏ పార్టీ చేయనటువంటి ఒక సాహసాన్ని కూడా కేసీఆర్ చేశారు. ఒకటేసారి మొదటి లిస్ట్ లోనే దాదాపు 114 మంది అభ్యర్థులను అంటే దాదాపు 90% పైగా అభ్యర్థులను ప్రకటించారు. గత ఎన్నికల్లో చూస్తే దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి అంతకంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఆయన 115 మంది అభ్యర్థులను ప్రకటించడం చూస్తున్నా. వాటికి సంబంధించి ఇంకా వచ్చిన విమర్శలకు కూడా ఆయన సునీల్ మ్యూట్ లో పడింది, ఒకసారి చెక్ చేయండి.